గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికార నామ సంవత్సరం ఆశ్వీజ మాసం ది 9/10/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ ఏకాదశి సాయంత్రం 5:19 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 11:10 వరకు ఉంది. శోలయోగం రాత్రి 1:38 వరకు ఉంది. విష్టికరణం సాయంత్రం 5:19 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం లేదు. అమృతకాలం ఉదయం 11:31 లగాయితు 1:19 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:28 లగాయితు 12:15 వరకు ఉంది. ఈరోజు పరాంకుశ ఏకాదశి ద్విదళ వ్రతారంభం. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి హస్త 4వ పాదంలోను, చంద్రుడు కుంభరాశిలో ఉదయం 9:41 ప్రవేశిస్తున్నాడు, కుజుడు ఉత్తర 4వ పాదంలోను, బుధుడు స్వాతి 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 3వ పాదంలోను, శుక్రుడు స్వాతి 1వ పాదంలో మధ్యాహ్నం 1:53 ప్రవేశిస్తాడు, శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు ఆరుద్ర 4వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహూర్తాలను చూసినట్టయితే 9వ తేదీ బుధవారం ఏకాదశి. ధనిష్ట నక్షత్రంలో గృహారంభ గృహప్రవేశ దేవతా ప్రతిష్టలకి తులాలగ్నంలో ఉదయం 8:16 సింహూర్తం ఇవ్వబడింది. అలాగే వృశ్చిక లగ్నంలో ఉదయం 9:13 కూడా గృహారంభ గృహప్రవేశ మరియు ప్రతిష్టాది కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు. సీమంత క్రయ విక్రయాలకి మకర లగ్నంలో మధ్యాహ్నం 1:55, ద్వాదశి తిథిలో గృహప్రవేశం కోసం మేషలగ్నంలో రాత్రి 7:21, శతభిష నక్షత్రంలో గృహారంభ గృహప్రవేశాల నిమిత్తం సింహలగ్నంలో రాత్రి 3:47 సింహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడనున్నాయి. రోజంతా కూడా మరి ఉత్సాహంతో కార్యక్రమాలన్నిటి కూడా చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఈరోజంతా కూడా మరి ద్విగుణీకృతమైనటువంటి లాభాలని ఆర్జించగలుగుతారు. ఆదాయ వనరుల విషయంలో ఏమాత్రం లోట్లేదు. 1కి 10 లాభాన్ని మరి ఈరోజు పొందేటువంటి అవకాశం గోచరిస్తున్నది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం తథ్యం. బంధుమిత్రాదులు సహకరిస్తారు. అన్నింటా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా చక్కగా తొందరగా అత్యల్పమైనటువంటి సమయంలోనే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంత కష్టతరమైనటువంటి పని అయినా సరే సులువుగా పూర్తయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది. అన్నింటా కూడా మరి విజయాల దిశగా ప్రయాణిస్తారు. సంఘంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి 2-3 రెట్ల లాభాల్ని అందించడంతో మరింత ఉత్సాహంతో మీరు నూతన కార్యక్రమాల పథక రచనకి ముందుకు సాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా మరి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. ఆరోగ్యం కుదిరిపడుతుంది. అభివృద్ధికరమైనటువంటి దిశగా మీ యొక్క ప్రయాణం ఈరోజు మరి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అప్రయత్న ధనలాభాన్ని, అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. బంధుమిత్రాదుల సహకారం లభిస్తుంది. ఇంటా బయట కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో భార్య భర్త పిల్లల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలతో నూతన ప్రణాళికల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రణాళికల్ని మరి ఈరోజంతా కూడా అమలు చేయడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరించడంతో మరి ఈరోజంతా కూడా మరి అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి.
భార్యాభర్త పిల్లలతో కలిసి ఈరోజు విందు వినోద కాలక్షేపాలతో సినిమా షికారులు వంటి వాటితో మృష్టాన్న భోజనాలతో మరి చాలా చక్కగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో మరి ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ధైర్య సాహసాలతో కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతారు, మనోధైర్యం పెరుగుతుంది, ద్విగుణీకృతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ లాభం, ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ లాభం పొందగలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ విషయమై మరి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కానీ, ఇంటర్వ్యూలను ఫేస్ చేయడానికి కానీ, మరి ఇంకా ఇతర విషయాలన్నిటికీ కూడా మరి ఉద్యోగార్థులకి ఈరోజు అనుకూలం. నూతన వ్యాపార ప్రారంభాలకి, వ్యాపార విస్తరణకి కూడా మరి ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కుదిరిపడుతుంది, ఇంట్రా బయట సంఘంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, గౌరవ ప్రవర్తనలు పెరుగుతాయి. మీరంటే మీరు చేసేటువంటి పని పట్ల నిబద్ధత, నిజాయితీ కూడా పెంచుకుంటారు. తద్వారా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు, మనోధైర్యం పెరుగుతుంది, సర్వశక్తిమంతులుగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. మరి ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయాణాలకి, దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి ముఖ్యంగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. వేసాలు, పాస్పోర్ట్లు వంటి పనుల నిమిత్తం చేసేటువంటి పనులన్నిటికీ కూడా మీకు అనూహ్యమైనటువంటి మరి స్పందన లభించి అతి స్వల్పకాలంలోనే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది, స్త్రీ దేవత ఆరాధన భక్తి పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, మనోధైర్యం పెరుగుతుంది, ఇంటా బయట సంఘంలోనూ గౌరవ మర్యాదలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యరీత్యా స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి నిరుత్సాహంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ధైర్యం తగ్గుతుంది, అభివృద్ధి క్షీణిస్తుంది, ఇంటా బయట కూడా సమస్యల వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మనోధైర్యం తగ్గుతుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలకు గురి కావచ్చు, వాహనాలు మొండికేయచ్చు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలనే పరిస్థితి కావచ్చు, విష జంతు కీటక ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సమస్యల్ని దూరం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మరి అనుకూలం కాకపోవచ్చు, మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ధైర్యం తగ్గుతుంది, అకారణ కలహాలు మరి ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు చేసేటువంటి ఆర్థిక వనరుల విషయంలో మరి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆర్థిక వనరులు లభ్యత తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆదాయం తగ్గుతుంది, ఆరోగ్య పరిస్థితి కూడా మరి కొంత స్వల్పంగా ఇబ్బందులకు గురి కావడం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి
సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధైర్యం పెరుగుతుంది, కొత్త సంబంధాలు పెంచుకోవడానికి, కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆత్మీయుల్ని సందర్శిస్తారు, బంధువర్గాన్ని కలుపుకుంటారు. ముఖ్యంగా బ్రహ్మచారులకి మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహాది కార్యక్రమాల పట్ల మరి ఈరోజు సానుకూలమైన నిర్ణయాలు వస్తాయి. ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ భాగస్వామి పక్షాలతో చేసేటువంటి చర్చలన్నీ కూడా సానుకూలం అవుతాయి. అందరూ కూడా మీ మాట వినేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య ఆత్మీయ అనురాగాలు వెల్లివిరిసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా గృహ వాతావరణం అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతుంది. భార్యాభర్త పిల్లలతో కలిసి మరి ఈరోజు సినిమాలు షికార్లు వంటి కార్యక్రమాలతో విందు వినోద కాలక్షేపాలతోటి మరి ఈరోజు అత్యంత ఉత్సాహభరితంగా మీ యొక్క వాతావరణం కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయ మార్గాలు మరి మీకు పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పూర్తిగా మీకు అనుకూలంగా ఉండడం చేత మనోధైర్యం పెరుగుతుంది, మరి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అన్నింటా కూడా మరి ఉచ్చదశ మీకు లాభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి పనికి, చెప్పేటువంటి మాటకి పొంతన లేకుండా సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. మీకు మాట ఇచ్చిన వ్యక్తులు మాట తప్పడం వల్ల మీరు కూడా మీ మాటను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి కొంతమందికి తలవంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకన్నా తక్కువ వారికి వలన మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. శత్రుభయం, రుణభయం పెరుగుతుంది, రోగభయం పెరుగుతుంది. మీ విరోధులు మీ మీద చేసేటువంటి ప్రయత్నాలకి మరి మీరు సరైన సమయంలో అడ్డుకోలేకపోవడం వల్ల వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యి మీరు సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసులు విషయాల్లో మరి మీకు వ్యతిరేక సాక్ష్యాలు నమోదవుతాయి. మీ మిత్రులు కూడా శత్రువులా ప్రవర్తించే పరిస్థితి కొనసాగుతుంది. బంధు మిత్రాదులు సహాయ సహకారాలు సమయానికి అందకపోవడంతో సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక వనరులు క్షీణించేటువంటి పరిస్థితి కనబడుతోంది. కావలసిన ధనం సమకూరకపోవడం వల్ల కొత్త అప్పులు చేయటం, ఆర్థిక మోసాలకు గురవడం, బ్యాంకు లావాదేవీల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడటం వంటి విషయాలతోటి మరి మీరు కొత్త రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. రోగభయం కలుగుతుంది, వ్యాధి భయం కలుగుతుంది, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అన్నింటా కూడా సమస్యల వలయంలో చిక్కుకుంటారు. మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురిచేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. జ్వరభయం పెరుగుతుంది, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలతోటి మరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా ఉత్తేజం, ఉత్సాహం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. దైవారాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. స్త్రీ దేవత ఆరాధన పట్ల ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి పని కూడా ఆచితూచి ఆదాయ వ్యయాల్ని అన్నీ కూడా మదింపు చేసుకుని మీరు పనులు పూర్తి చేయడం వల్ల మీకు అన్నీ కూడా మరి అనుకూలమైనటువంటి విజయాల్ని సాధించే దిశగా మీ ప్రయత్నాలన్నింటిలోనూ కూడా కృతకృత్యులయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆయాచిత ధనలాభం కలుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, దేవతారాధన కలుగుతుంది, దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది, సంతానాన్ని కలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నూతనంగా వివాహమైనటువంటి దంపతులకి మరి సంతానపరమైనటువంటి శుభ సూచనలు కలిగేటువంటి అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది. ఆదాయం పూర్తిగా మీకు అనుకున్నట్టుగా
రాబడులు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గృహ వాహన మాతృ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నూతన బంధువుల్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం చాలా ఆనందమయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. గృహంలో నూతన వస్తువులు బహుమతిగా లభించేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. బాబాలు స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు. పెద్దలు గురువులు పట్ల విధేయత ప్రకటిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయటం, నూతన వాహనాలను కొనుగోలు చేయటం, వాహనాలను అలంకరించడం, మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, మాతృదేవత పట్ల మీ యొక్క అభిమానాన్ని పెంపొందించుకోవడం వంటి విషయాల్లో మీరు ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాతృ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తారు. వివిధ స్వచ్ఛంద సేవలను సందర్శిస్తారు. అన్నదానం చేస్తారు. వివిధ ట్రస్టులకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ విధంగా ఈరోజంతా కూడా మరి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆదాయం పూర్తిగా లభిస్తుంది. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావనల పట్ల, భవిష్యత్తు విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించుకునేటువంటి పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. నిరాశ నిస్సత్వ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన కార్యక్రమాలని మరి ఎంచుకోవడంలో మరి జటిలమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి కఠినమైనటువంటి విషయాలను ఎన్నుకోవడం, వాటిని ఎంతో చాకచక్యంగతోటి మీరు పరిష్కరించినటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మరి మీరు అందరికీ కూడా ఆదర్శప్రాయులుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, ధనలాభం కలిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వాక్చాతుర్యం, వాక్పటిమ పెరుగుతుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయ సదస్సుల్లో ప్రసంగిస్తారు. సన్మాన సత్కారాలను గ్రహిస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేసుకోగలుగుతారు. ధైర్య సాహసాలతో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలను రూపుదిద్దుకుంటారు. మానసికమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి రోతుంది. మానసిక డోలాయమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో మరి కొంత అటు ఇటు ఎటు అనేది పాలుపోక కొంత వ్యవధిని తీసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన కార్యక్రమాల నిర్వహణ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తారు. బంధుమిత్రులు సహకారాలు అర్థించేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సౌందర్య పోషణకి, శారీరక పోషణకి కూడా ఎక్కువ విలువనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీ
మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. దుర్వ్యయం బాగా పెరుగుతుంది, దుబారా ఖర్చులు పెరుగుతాయి, ధైర్యం తగ్గుతుంది, అనవసరమైనటువంటి వ్యయాలని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరి మీకు ఎదురైనటువంటి సంఘటనల రీత్యా మరి ఈరోజు ఎక్కువ ఖర్చులు పెట్టక తప్పదు. ఆదాయ వ్యయాల విషయంలో మరి ఎక్కువగా వ్యత్యాసం కనిపించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సామాగ్రి మరి జారవిడ్చుకోవడం కానీ పోగొట్టుకోవడం కానీ లేదంటే దొంగల పాలు కావడం కానీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆదాయ వ్యయాల మధ్య మరి వ్యత్యాసం పెరగటం వల్ల కొంత రుణభారాన్ని కూడా మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈరోజు కొంత సతమతానికి గురవడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి.